బిడ్డలు దేవుని సేవకిస్తే వారు ఈ లోకమందే కాదు పరలోకంలో కూడా గొప్పవారిగా ఉంటారు అన్న విశ్వాసం ఉందా? నువ్వు ఏ పనైనా చేయడానికి నీకు ట్రైనింగ్ కావాలి, నీకు సర్టిఫికెట్స్ కావాలి, నీకు అనుభవం కావాలి, నీకు సెక్యూరిటీ ఉంటుంది. కానీ దేవుని సేవకు వచ్చేవాడికి బాండ్ పేపర్ల మీద రాతలేమి, ప్రేమ అనే బంధం తప్ప మరొకటేది లేదు. నేను వస్తే నువ్వు నాకేమిస్తావు అని బేరమాడేవాడు దేవుడికి అక్కరా లేదు. దేవుడు పిలిస్తే వెన్నె లోపడండి, సాకులు చెప్పకండి, మొదట అనకండి, మమ్మల్ని నన్ను ఒప్పుకోవటం లేదని చెప్పకండి, నా ఉద్యోగం వదిలిపెట్టి రాలేనని అనకండి, నాకు రిటైర్ అయిన తర్వాత వస్తానని సాకులు చెప్పకండి. దేవుడు నిన్ను కోరుకునేది తరతరాలకు నిన్ను దీవెనకరంగా చేయటం కోసం. దేవుని సేవకుడు అనేవాడు ఒక ఎద్దులాగా కష్టపడాలి, అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడాలి. అది క్రైస్తవ సేవ. ట్వంటీ ఫోర్ అవర్స్ యేసు ప్రభు సేవ అంటే ఫుల్ టైం వర్క్ అంటే నాకు తెలిసినంత వరకు నేను చేసేది 24 గంటలు అదే ధ్యాస, అదే ఆశ, అదే భారం. ఏ రీతిగా సువార్తను ఎలాగో వెతజల్లాలి, ఎలాగో ఆత్మలను సంపాదించాలి. అల్టిమేట్గా దేవుడు చెప్పింది ఒక్కటే, నా వెంబడి రండి, మిమ్మల్ని చర్చిలు కట్టిస్తారు అనలేదు, మిమ్మల్ని ప్రసంగికులుగా సిద్ధపరుస్తారు అనలేదు, మిమ్మల్ని గాయకులుగా చేస్తారు అనలేదు, మిమ్మల్ని సంఘాలు స్థాపించేటట్టు చేస్తారు అనలేదు, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలర్లుగా ఆత్మలు సంపాదించేవారిగా మిమ్మల్ని చేస్తారు. అది దురాత్మ పరిశుద్ధాత్మ తెలియక చాలామంది దురాత్మ చేత పీడించబడుతున్నారండి. వాళ్ళ సాతాను చేంజ్ చేశాడు, శోధించాడు. ఎన్ని శోధనలు పెట్టాడు? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. 40 రోజుల తర్వాత ఎంత ఆకలిగా ఉంటాడు. నేను యేసుప్రభు ప్రార్థన చేసుకున్న ఆ అరణ్య ప్రదేశాన్ని కూడా ఎరుసలేం వెళ్ళినప్పుడు చూసాం. ఎరుకో పక్కనే ఉంది, అది ఎడారిలాగా ఉంటుంది, భయంకరమైన ఎండ, అన్ని రాళ్ళు. అరణ్యం అంటే చెట్లు ఉండవు, రాళ్లతో కూడినటువంటి ఎడారి, బండలు మండిపోతుంటాయి, చేయబెడితే బండ చేయి కాలుతుంది. అంత స్థలంలో ఆయన ఎట్లా ఒంటరిగా ప్రార్థన చేశాడో, పరలోకము శక్తిని పుంజుకున్నాడో, ఒక మానవుడిగా శరీరధారిగా ఉన్నాడు కాబట్టి రోదనతో కన్నీటితో ప్రార్థన చేశాడని బైబిల్ చెప్తుందండి. ఎంత ఆకలి వేస్తుంటుందో చెప్పండి. ఆకలిగా ఉన్నప్పుడు సాతాను వచ్చాడండి, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను. ఆకలితో ఉన్నాడు, ఓ మంచి సలహా ఇచ్చినట్టు అయింది. అంటే రొట్టె అవదా రాయి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టిన ప్రభు రొట్టెను రాతిని రొట్టె చేసుకొని తినలేడా? కానీ ఏమన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. ఏంటండి ఈరోజు చాలామంది గుర్తిస్తలేదు, మనం అన్నం తిని బతుకుతున్నామా,
వాక్యం విని బతుకుతున్నామా? అది ఇది తింటున్నాం అంటారేమో కొంతమంది. అన్నము తినకపోయినా ఆత్మలో మనం దేవుని వాక్యాన్ని కలిగితే బతకగలం, కానీ అన్నం తిన్నా దేవుని వాక్యం మనకు లేకపోతే మనం బ్రతకలేం. స్పిరిచువల్గా బ్రతకలేము, ఫిజికల్గా దీవించబడలేము. ప్రభుత్వం లేదు శరీరాశ. అవ్వ ఆ చెట్టు చూసినప్పుడట అది ఆహారమునకు మంచిగా అంటే నోరూరిందన్నమాట. ఏంటండి సేమాశది? శరీరాశ, ఆహారానికి తినటానికి పొట్టక తినటానికి. కానీ ప్రభు ఆశను జయించాడు. మనం జీవితాల్లో శరీరాశలు జయించాలి, తిండాశ జయించాలి, లోకాశలు జయించాలి. ఆ తర్వాత సాతాను యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి ఏం చెప్పాడండి? లోకరాజ్యాలన్నీ చూపించి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను నేను, నువ్వు నాకు మొక్కు. మీరు ఫ్లైట్లో దిగుతున్నప్పుడు సిటీస్లో, మన చెన్నై సిటీ కూడా ఫ్లైట్ దిగుతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో. అమెరికాలో దిగినప్పుడు అబ్బబ్బా అనుకున్నాను, కానీ మన చెన్నై చూస్తే కూడా అబ్బబ్బో అనిపిస్తుంది అక్కడే. ఎందుకంటే ఆ లైట్లు, ఆ స్ట్రీట్స్ అవన్నీ మినుకు 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 అంటుంటాయి, చాలా అందంగా ఉంటుంది. ఒక్క సిటీయే, అన్నీ లోక రాజ్యాలు అన్నీ చూపించేసి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను నేను లోకాధికారిని, నువ్వు నాకు మొక్కు చాలంటే ఏంటండి? ప్రభు సాతానా, నేను రక్తం ఇచ్చి కొనుక్కుంటాను, నీకు దాసోహం చేయడం కాదు, నిన్ను జయిస్తానని. సాతానా వెనక్కి పోమ్మన్నాడు. రెండో ఆశ, ఈ పండు తిను, ఈ లోకరా మీరు శరీరాశ, నేత్రాశ, కళ్ళకు ఇంపుగా కనబడేది. మూడవది జీవపు డబ్బం. మూడవది కొండ మీదకు తీసుకెళ్ళి, దేవాలయం మీదకు తీసుకెళ్ళి, ఇక్కడి నుంచి దూకు, నీ పాదాలకు రాయిత కలగకుండా పట్టుకుంటాడని బైబిల్లో ఉంది కదా. నీ దేవుడైన యెహోవాను శోధించొద్దని మూడు జయించి ఆ తర్వాత ఆయన గలిలయ సముద్ర తీరానికి వచ్చాడు. ఇది ఓన్లీ ఉపద్ఘాతం అంట. గలిలయ సముద్ర తీరం చాలా చక్కగా ఉంటుంది. అసలు గలిలయ సముద్రం ఎంత బాగుంటుందో నాకు చెప్పినప్పుడు అలాంటి పోవాలనిపిస్తుంది. నీలి రంగులో ఉంటాయి నీళ్లు, అది దోనిలో వెళ్తున్నప్పుడు ఎంత చక్కటి సీనరీలాగా ఉంటాయి. చుట్టూ చూస్తే ఆ యొక్క చేపలు, అక్కడ దొరికే చేపలు ప్రపంచంలో ఇంకెక్కడ దొరకవంట. అక్కడ ఉన్న చేపలు ఉన్నంత రుచి ఇంక ఏ చేపలు ఉండవు, అంత శ్రేష్టమైన వాటర్ అది. మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతటికి వాటర్ సప్లై ఆ గలిలయ సముద్రం. గలిలయ సముద్రమా సరస్సా తీరమా? బైబిల్లో సరస్సు ఉంది, సముద్రం అని ఉంది. సముద్రం ఏంటి, సరస్సు ఏంటి, మనకి ఏది తెలీదు. ఫెర్రీ అంటారు. యోర్దాను నది నీరు గలిలయ సరస్సులో కలుస్తుంటే అవి రెండు కలిసిన చోటుని నరసాపురంలో ఉందండి. అలాగే సముద్రపు నీరు వచ్చి గోదావరి నీళ్ళు కలుస్తాయి, అక్కడ ఫెర్రీ అంటారు దాన్ని. అది ఆ సముద్రపు నీరు ఉంటుంది, రివర్ వాటర్ ఉంటుంది, అదొక డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి తీరం అది గలలే సముద్రం అనే దానికి చాలా తీరాలు ఉంటాయి. అది ఒక ఓవల్ ఎలా ఉంటాయి, మన ఇండియా మ్యాప్లాగా ఉంటుంది ఆ సముద్రం. చుట్టూ తీరాలు ఉన్నాయి. గెరాసీనా, బెత్సయిదా, ఐదు రొట్టెలు, రెండు చేపలు విరిచిన కొండ, అలాగే ఏది ధన్యతల కొండ, ఆ తర్వాత అన్ని తీరాలు ఉంటాయి అక్కడ. గెన్నేసరత్తు, గెరసీన, గెరసీన దేశం అది, గెన్నేసరస్ తీరం. అవన్నీ ఉన్న ఆ యొక్క ఓడలో, ఓడలో ప్రభు ఈ మూల నుంచి ఆ మూలకి, ఈ అడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి చాలాసార్లు సముద్రంలో చిన్న దోణిలో ప్రయాణం చేసేవాడు ఆయన. అక్కడే సేవ ఇంచుమించు ఆయన చేసిన సేవలో ఎక్కువ భాగం ఆ యొక్క గలిలయ సముద్ర తీరంలో చేశాడు. ఆయన పరిచర్య ప్రారంభించడానికి ఒక్కడే ఉన్నాడు ఆయన. అప్పుడు మొట్టమొదటిగా ఆ తీరానికి వచ్చి ఆయన ఇద్దరిని చూశాడు. ఎవరు వాళ్ళు? సీమోను సహోదరుడైన అంద్రేయ, సీమోను సహోదరుడైన సీమోన్ అంటే ఎవరు, ఇంకొక పేరు ఉంది దానికి, ఎవరు పెట్టారు ఆ పేరు? ప్రభువే పెట్టాడు. ఎవరు పెట్టారు? నీవెక మీద సీమోన్ అనబావు, పేతురు అనబడతావు అని పెట్టాడు. ఓకే, వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చినప్పుడు యేసు వాళ్ళని చూసి, వాళ్ళు సముద్రంలో వలవేయుట చూచను,
వాళ్ళు జాలర్లు. యేసు వారిని చూచి, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను. అసలు ఒక చిన్న వాక్యంలో ప్రభువు పిలుపుకు విధేయత, నో డ్రాగింగ్. నా వెంబడి వస్తారా? బేరాలు లేవు. నా వెంబడి రండి, బతిమలాడతం లేదు. నా వెంబడి రాకపోతే బెదిరిస్తం లేదు. జస్ట్ హీ కాల్డ్, నా వెంబడి రండి, నా వెంబడి రండి. ఏం చేస్తారో కూడా చెప్పాడు ఆయన. ఏం చేస్తాడన్నాడు? నేను మిమ్మల్ని మనుషులు నెట్ట పట్టుకుంటారండి వలల్లో. మాకు అర్థం కాలేదు ప్రభు, నువ్వు చెప్పేది ఏంటో. మేము చేపలు పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి మనుషులను పట్టమంటావేంటి? మనుషులను పట్టుకుంటే రోమన్ ప్రభుత్వం ఊరుకుంటుందా? మనుషులను పట్టుకొచ్చి మేము జరసాల్లో పెడితే, లేకపోతే మేము వాడుకుంటే ఒప్పుకుంటారా అని ఏమి తిక్కతిక్క ప్రశ్నలు వేయలేదు. ఏంటంటే వాళ్ళకి అర్థమైందా? మీకు అర్థమైందా? మనుషులను పట్టు చాలరంటే ఇన్ని సంవత్సరాలు సువార్త విన్నారు కదా, ఇంతకాలం నుంచి సేవలో ఉన్నారు కదా, ఇంతకాలమైంది ప్రభు నమ్ముకున్నాను అంటున్నారు కదా, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్గా చేస్తాను ప్రభు నీతోనే చెబితే నువ్వేం చేస్తావు? అసలు ఫస్ట్ పాయింట్ అంటే ఏంటి? మనుషులను పట్టుకోవటం అంటే ఏంటి? ఎలుకలు పెట్టాలంటే బోన్ పెట్టచ్చు, పిట్టలు పెట్టాలంటే వల వేయచ్చు, చేపలు పెట్టాలంటే నెట్ బాల వేయచ్చు. మనుషులు ఎట్ట పట్టుకుంటావు? గొల్లి వేసి పట్టుకుంటావా? ఊరుకుంటారా? ఎట్ట పట్టుకుంటావు మనుషుల్ని? అంత సులభం కాదు. ఈ లోకంలోని అన్నిటికంటే కష్టమైన పని ఆత్మలను సంపాదించటం, ఒక మనిషిని క్రీస్తు వైపుకు తిప్పటం, ఒక మనిషిని క్రీస్తు వైపు ఆకర్షించటం, ఒక మనిషిని క్రీస్తు కొరకు సంపాదించటం, ఒక మనిషిని క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చడం ద నెక్స్ట్ స్టెప్. ఇంకా డిఫికల్ట్. ఈ లోకంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నో జాబులు ఉన్నాయి. నా జాబ్ చాలా కష్టపడి, నా పని చాలా కష్టపడి, రాత్రి బగళ్ళు చేయాలండి, తిప్పలు పడుతున్నానండి, చాలా ప్రయాసపడుతున్నానండి, అకౌంట్ ఫైల్స్ అన్నీ నా నెత్తిదాకా ఉన్నాయండి, ఎన్ని చూసినా నా బుర్ర పగిలిపోతుంది, అకౌంట్స్ తేల్టం లేదండి. బుర్రలు పాలు కొట్టుకుంటున్నారు కదండి కంప్యూటర్ ముందు కూర్చొని. ఎవరి పని అడికే కష్టమైంది మనకు. అన్నీ ఏమంటుంది అంటే, మన పని సులభమో వాళ్ళ పని కష్టం, మన పని కష్టమో వాళ్ళ పని సులభం అనుకుంటాం. కానీ ఎవడి పని వాడికి కష్టమే. కథ గుర్తొస్తుంది ఇప్పుడు, వద్దులే కథలు టైం చాలు. పనులు మార్చుకుందామని ఒకళ్ళు ఇద్దరు మార్చుకున్నారంట. అబ్బాయి నా పని చాలా సులభం రా అంటే, నా పని చాలా కష్టం అయితే వీడికి ఇచ్చేద్దాం అనుకో. అంటే నా పని అస్సలు ఈ పని ఉండదు నాకు అన్నాడు అంటాడు. అలాగే తినిపించేద్దాం, తీరా పనులు మార్చుకుందాం అని రెండు రోజులు అయ్యాక, రెండు రోజులు చేశాక, అమ్మో ఇదేం పనిరా బాబు, నా పని ఎంత సులభం అని వాళ్ళు వద్దురయ్యా నా పని నాకు ఇచ్చే అని ఎవడో ఒకడు మళ్ళీ తెచ్చుకొని బుద్ధి తెచ్చుకున్నారంట. అలాగా ఒక్కొక్కళ్ళ చెప్పుల్లో మనం నడిస్తేనే వాళ్ళ కష్టాలు ఏంటో మనకి అర్థమవుతాయి. ఎవరిని మీరు తక్కువగా ఎంచకండి. నీవే కష్టపడుతున్నావు అనుకోకండి, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నా. భార్య భర్తల దగ్గరే ఈ గొడవ వస్తుందండి రోజు. నేను ఆఫీసులో ఎన్ని తిప్పలు పడి, ఎన్ని బస్సులు పెట్టుకొని, ఎంత కష్టపడి, ఎంత ట్రాఫిక్లో జాబ్ అయ్యి, ఎంత కష్టపడిచ్చాడో తెలుసా నీకో? నేనంత పొద్దులు ఇచ్చినాడు, ఉల్లిపాయలు కోసి పొయ్యిలు వెలిగించి, వెంటలు వండి, విత్తుడు ఇక్కడ గిన్నెలు కడిగి, రేపు ఇంట్లో తోడి, ఎంత కట్టుబడారు మీకే తెలుసా? ఓ రోజు ఆయన వంట చేయమనండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి, అప్పుడు మీకు వాళ్ళది వాళ్ళది మీకు తెలుస్తుంది. కానీ ఇవన్నీ కంటే దేవుని పని చాలా కష్టమైందండి. దేవుడి పని ఆటలాగా ఎవడు చేయొద్దండి. దేవుని పని ఆట అనుకోవద్దు, సరదా అనుకోవద్దు. దేవుని పని చేయడానికి నీ బలము, నీ శక్తి, నీ జ్ఞానము, నీ యుక్తి, నీ కుయుక్తి అస్సలు అవసరంలా. చాలా విచారం ఈ రోజుల్లో. మనుషులు యుక్తులు కుయుక్తులు వాడి దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నారు. కానీ బలము చేత కాదు, శక్తి చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగుతుంది. దేవుని నన్ను బలపరచువాని అందే నేను చేయగలనున్నాడు పౌలు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే నాకు ఆ మాట గుండ్రంగా గుంటు పెట్టుకున్నాయి. వెంటనే ఎప్పుడైనా సరే అండి, దేవుని మాటకు వెంటనే లోబడాలి. మన దేశంలో సామెత ఉంది, ఆలుష్యం అమృతం విషం. అమృతం అంటే తెలియదుగా, అమృతం అంటే అది తింటేనంట నిరంతరం బతుకుతారంట, విషం అంటే దబాను చేస్తారంట. నువ్వు ఆలస్యం చేస్తే
నిరంతరం జీవించే నీ జీవితం కూడా అంతమయ్యేపోయేదిగా అయిపోతుంది. వెంటనే దేవుడు చెప్పిన పనిని వెంటనే చేయాలి. ఎప్పుడైనా సరే మీ మనసులోకి దేవుడు ఒక ఆలోచన పెట్టాడంటే, ఒక భారం పెట్టాడంటే దానికి వెంటనే లోబడాలి. మనకెప్పుడు కూడా అండి, మనకి చాలామంది దేవుని కార్యాలను అజాగ్రత్తగా చేయటం, నిర్లక్ష్యంగా చేయటం, ఆలస్యంగా చేయటం, అది మీరు మందిరానికి వచ్చే విషయంలోనే తెలిసిపోతుంటుంది. అది దేవుని విషయాలు అన్నప్పుడే మనకు ఆ నెగ్లిజెన్స్, ఆ అజాగ్రత్త ఉంటుంది. ఆ వాయిదాలు వేసుకుంటూ ఉంటాం, వాయిదాలు వేసే బుద్ధి. ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలు ఎప్పటి పని ఆ రోజుకి చేసేయాలి. నా ఫైల్స్ ట్రే మీద ఒక మాట రాసి పెట్టుకుంటా, ఈనాటి పని ఈనాడే ముగించు, ఈనాటి పని రేపటికి దాచుకోవద్దు, రేపు నీది కాదు. ఈ శిష్యులు దేవుడు కోరుకున్నప్పుడు ఎందుకు కోరుకున్నాడంటే, వాళ్ళలోని ఆసక్తిని చూశాడు, వాళ్ళలోని శ్రమను చూశాడు, వాళ్ళలోని పట్టుదలను చూశాడు. కాబట్టి వాళ్ళిద్దరిని పిలిచినప్పుడు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. నా వెంబడి రండి అన్నాడా, వలలు విడిచిపెట్టి రండి అని ప్రభు చెప్పాడా? ఏంటో మరి చెప్పకుండా ఏం చేశారు, చెప్పకుండా ఏం చేశారు అంటే, నా వెంబడి రండి కొంచెం అక్కడి దాకా, గలిలే సముద్రం దాకా నాకు తోడు రండి అన్నారనుకున్నారా వాళ్ళు? వాళ్ళు ప్రభు పిలిచిన పిలుపుని ఎంత డీప్గా అర్థం చేసుకున్నారంటే, మీరు ఇక చేపలు పట్టడం పని వద్దు, మీరు చేపల జాలర్లు కాదు, మీ కొరకు నా దగ్గర వేరే పని ఉంది, మీరు వాటిని విడిచిపెట్టి రండి అని చెప్పకపోయినా వారు వలలు విడిచిపెట్టి, ఒక జాలరికండి వలలంటే దేవుడితో లెక్కాలకి. చాలామంది వలలను పూజ చేస్తారు అండి. వల ఖరీదంతో తెలుసా మీకు? అసలే కొన్ని వేల రూపాయలు. ఇప్పుడు దోని ఖరీదంతో తెలుసా? వాళ్ళు అప్పులు చేసి లోన్లు పెట్టుకొని కొనుక్కుంటున్నారు. ఇప్పుడు నేను ఉప్పాడ వెళ్ళినప్పుడు ఉప్పాడ తెలుసా, ఉప్మా కాదు ఉప్పాడ సముద్ర తీరం కాకినాడ పక్కనే ఉంది. ఆ ఉప్పాడ వెళ్ళినప్పుడు అక్కడ జాలరులతో చాలా సమయం గడిపాను నేను. మొదటిసారి నేను ఉప్పాడ వెళ్ళినప్పుడు ఏదో మా జాలర్లు అందరూ మారేమండి రండి అంటే, అదేదో రోడ్డు మీద కూటం పెడతారని వెళ్తే పెద్ద మందిరం, ఇంతకంటే మంచి మందిరం ఉంది, అక్కడ బిల్డింగ్ ఉంది. వాళ్ళందరూ చూస్తే యాస భాష మాట్లాడతారు. వాళ్ళ ఇళ్ళన్నీ చిన్న చిన్న గుడిసెలుగా, ఏది జాలర్ల ఇల్లులు ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి వాళ్ళ ఇల్లులన్నీను. కానీ అది చూస్తే వాళ్ళందరూ యాస భాష మాట్లాడుతున్నారు. నాకు ఆ ఇల్లు చూడ, ఆ మందిరం చూడగానే బుద్ధి లేకుండా ఒక ప్రశ్న వేశాను, మీకు ఏమన్నా ఫారిన్ సపోర్ట్ ఉందా అన్నాను. ఆ పాస్టర్ గారిని అడిగా, లేదండి అయ్య గారు మాకు సీ సపోర్ట్ ఉంది అన్నాడు. ఏ సపోర్టు? సముద్రం సపోర్ట్ ఉంది మాకు అన్నాడు. సముద్రం సపోర్ట్ ఏంటి? అవునండి, నేను ఒక జాలర్ని, ప్రభు నన్ను రక్షించిన తర్వాత ప్రభు నన్ను పిలిస్తే నా వల నా బోటు అమ్మేసి ఓ చిన్న గుడిసేసి మందిరం ప్రారంభించాను. ఇక్కడ మా వంశం వారిని, మా జాలరులందరినీ ప్రభు కొరకు నడిపించాడు. ఏసయ్య జాలరులను ఎంతో ప్రేమించాడు. ఆయన జాలరుల్లో అనేకులను శిష్యులుగా పిలుచుకున్నాడు. మేమంటే దేవునికి చాలా ఇష్టమని చెప్పి ఈ ప్రసంగాలు చేస్తూ ఉంటే ఇక్కడ చాలామంది జాలరులు రక్షించబడ్డారు, బాప్తీసాలు పొందారు. మేము బాప్తీసాలు పొందాక ఒక నిర్ణయం చేసుకున్నాము విశ్వాసులు అందరూ, ఏంటంటే సముద్రానికి ఏటకెళ్ళినప్పుడు మొదట వల వేసినప్పుడు మొదట వలలో ఎన్ని చేపలు పడతాయో అవన్నీ దేవునికి, మళ్ళీ వేసినవి మాకు అని నిర్ణయించుకున్నాం. ఆ చేపలు ఇలాగ మొదటి వలలో పట్టిన చేపలన్నీ అమ్మి ఆ డబ్బులన్నిటితోటే ఈ మందిరం కట్టుకున్నాము. మాకు ఎవరు సపోర్టు కాదు. మొత్తం జాలర్లు మారారండి. అక్కడ కూర్చొని నేను దియాప్రసాదరావు గారు వెళ్ళాము. అప్పుడు దియాప్రసాదరావు గారు, బ్రదర్ నేను అట్ట దోన్లోకి వెళ్ళొస్తాను, దోన్లో అట్లా వెళ్ళొస్తానని వాళ్ళని తీసుకెళ్ళి కొంచెంసేపు నేను ఎక్కాను బ్రదర్ ఇంతకుముందు దోన్లు, అంటే నేను ఎప్పుడు ఎక్కలేదు బ్రదర్, మా గుంటూరు సైడ్ నా ఇలేవు అని చెప్పి తీసుకెళ్ళి దోన్లు తీసుకెళ్తే ఆయన దోన్లో కూర్చొని చిన్న దోనె నాదిన కన్న తండ్రి ఏసయ్య అని పాట రాసేసి సాయంకాలం మీటింగ్లో పారపడేశాడు ఆయన. చక్కగా అంటే ఆ సీక్వెన్స్లో వచ్చిన పాట ఎంత చక్కగా వచ్చిందంటే, ఎంత మంచి పదాలతో వచ్చిందంటే, మన నిజంగానండి మనం ఇక్కడే కూర్చున్నాం కాబట్టి మనకి హృదయం విశాలం అవటం లేదు, ఆత్మల భారం రావట్లేదు, అనేక విషయాలు మనకు సంపూర్ణంగా
అర్థం అవటం లేదు. అందుకే ప్రభు నా వెంబడనండి, నేను తిప్పుతా మిమ్మల్ని, దేశ దేశాలు తిప్పుతా, గ్రామాలు కుగ్రామాలు తిప్పుతా, భూదిగంతముల వరకు నేను మిమ్మల్ని సాక్షులుగా చేస్తా. నా వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారలుగా చేస్తానని పిలుస్తున్నాడు. మనలో చాలామందిని పిలుస్తున్నాడండి. వారి వలలు విడిచిపెట్టారు, వాళ్ళ వృత్తి విడిచిపెట్టారు, వారికి జీవనాధారమైనటువంటి దోనెలు వలలు వదిలిపెట్టేశారు, ఆ సముద్రాన్ని అక్కడ వదిలిపెట్టేశారు, ప్రభువును వెంబడించారు. ఎక్కడికి తీసుకెళ్తావు ప్రభు మమ్మల్ని, ఎక్కడికి తీసుకెళ్తావు మమ్మల్ని? ప్రభుకి ఏమన్నా పెద్ద మ్యాన్షన్ ఉండుంటే, బంగ్లా ఉండుంటే, మీరు అది వదిలిపెట్టిన బంగ్లాలోకి రండి అంటే మనం వెళ్ళిపోతాం, రా వెళ్ళమా? ఏంటండి వేళచీరలో ఉన్న కలవరి సంఘస్థులారా, మీరు వదిలిపెట్టేసి రాజభవన్కు రండి, గవర్నర్స్ బంగ్లా ఉన్న మూల ఉంటుంది సైదాపేటలో, చూసారు ఎంత ఉంటుందో పెద్దది, ఒక ఆయన ఉంటాడు లోపల, ఎంత పెద్దది ఉంటుంది, బో లోపల నడవాలంటే చాలా దూరం, ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి వెళ్తా, వెళ్ళేవారు మనల్ని అక్కడికి వచ్చేయమంటే ఏమైపోతామండి, మేము ఎగిరి ఎగిరి గొంతులేసి వెళ్ళాం, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ రోజు అబ్రహాంతో చెప్పాడు దేవుడు, నీకు కలిగిన వాటిని వదిలిపెట్టి, నీ ద్వేషాన్ని వదిలిపెట్టి, నీ బంధువుని వదిలిపెట్టి నేను చూపించే స్థలానికి రా అనగానే ఆయన సమస్తం విడిచిపెట్టి వెంబడించాడండి. ఇవాళ ఎంతో శతాబ్దాలుగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా, మంచి క్రైస్తవులు అని చెప్పుకున్నా, పాటలు పాడటానికి రమ్మంటే పరిగెత్తుకుంటూ వస్తారు, ప్రసంగాలు చేయడం రమ్మంటే ఎగురుకుంటూ వస్తారు, ఎక్కడికైనా విలాసయాత్రకు వెళ్తామంటే చాలా సంతోషంగా వస్తారు, కానీ నా వెంబడి రండి అని ప్రభు పిలిచిన పిలుపుకు లోబడేవారు ఎంతమంది ఉన్నారండి? నాకే ఆశ్చర్యం, ప్రభు నన్ను ఒక 18 కుర్రోడుగా నా వెంబడిరా, నా సేవకు రా అంటే అమ్మ నాన్నను కాకినాడను చదువును సమస్తం విడిచిపెట్టి ఈ చెన్నై వచ్చినప్పుడు నాకు ఏం అర్థం కాలే, చాలా సంవత్సరాలు అర్థం కాలే, ఒకరోజు కాదు 10 సంవత్సరాలు నేను సేవకు వచ్చిన తర్వాత కూడా నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పటికీ అర్థం కాదనుకోండి, ఇప్పటికీ ఏంటో తెలియదు, నెక్స్ట్ ఏంటో తెలియదు. చెన్నైలో సెటిల్ అయ్యారా అంటే ఏముంది ఇక్కడ సెటిల్ అవ్వడానికి, ఎక్కడ సెటిల్ అవ్వలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నావు, ఏది చేయమంటే అది చేస్తున్నావు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడు నువ్వు ఊర్లన్నీ తిరగకపోయినా దేశ విదేశాల్లో ఉన్న వారికి కూడా ఇవాళ వాక్యాన్ని అందించగలవు. దేవుని పిలుపు యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తే పిలుపున్న వారు దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. లేచిలబడిన ప్రాంతం, మీ ప్రేమను మేము పొందాము, అందరికీ అందించడానికి సహాయం చేయతండి. నీవు మమ్మల్ని పిలుస్తుంటే నీ పిలుపుకు సాకులు చెప్పక, నీ పిలుపుకు లోబడటానికి సహాయం చేయ్యా, నీ పిలుపుకు నేను సమర్పించుకోవడానికి సహాయం చేయి. నా వెంబడి రండి అని నీ ద్వారా పిలువబడటమే గొప్ప భాగ్యమని, ఈ లోకంలో అన్ని పనుల కంటే గొప్ప పని దేవుని పనని మేము గుర్తించడానికి సహాయం చేయ్యా. కనీసం మా శరీరాలను, మా సమయాన్ని, మా ధనాన్ని మా నీ కొరకు వాడడానికి సహాయం చేయ్యా. కనీసం ఆదివారం ఆలయంలో దినమంతా గడపడానికి సహాయం చేయ్యా. దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆశ మాకు దయచేయ నాయన. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆత్మల సంపాదనలో ప్రయాసపడే పనిలో నేను కూడా పాలిపాకొస్తుండి అవుతానని ఓ తీర్మానం చేసుకోవడానికి ఈరోజు మాకు సహాయం చేయి తండ్రి. ప్రార్థన, సమస్తము అప్పగించే భక్తి మాకు దయచేయ్యా. మాకున్నయన్నీ నీవిచ్చినవే కదా అయ్యా, ఈ జీవితం నీవిచ్చిన వరమే కదా అయ్యా, మాకంటే గొప్పవారు మాకంటే మంచివారు ఈ లోకాన్ని విడిచారే, మేము సజీవులుగా ఉన్నామంటే అది నీ కృపే కదయ్యా, నీ కొరకు బ్రతకాలనే కదయ్యా మమ్మల్ని ఆయుషిచ్చావు, మాకు ఆయుషిచ్చావు. చచ్చి ఎవరు ఏం సాధించలేరే, సజీవులు సజీవులే కదా నీవు కోరుకుంటున్నావు. నీవిచ్చిన ఈ జీవితం నీ కొరకు వాడటానికి ఎందుకయ్యా మేము వెనకాడాలి? మా తల్లిదండ్రులు మమ్మల్ని కొంతమటికే చూడగలరు, కానీ మా ఆయుష్ను పొడిగించే శక్తి ఏ వైద్యులకి లేదే, ఏ మనుషుడికి లేదే, మా స్థితిగా మార్చగలిగిన వారు ఎవరూ లేరే, నీవే కదా ప్రాణమిచ్చి మమ్మల్ని కొన్నావు ప్రభువా, మమ్మల్ని ఇంతగా ప్రేమించుకున్నావు. గురి లేని బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు, దేవుడెవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, నీచమైన కార్యాలకు బలైపోయినప్పుడు, పాపపు భూమిలో కూరికిపోతున్నప్పుడు మమ్మల్ని చేయిబట్టి లేపిన యేసయ్యా నీకు వందనాలయ్యా.
మీకోసం బ్రతకాలని ఆశ మాకు దయచేయి నాయన. ఈ రక్షణ నీవిచ్చిందే, ఈ జీవితం నీవిచ్చిందే, నాకు ఇచ్చిన బిడ్డలు నీ సొత్తు. ఆ బిడ్డలు నా ఇష్టం వచ్చినట్టు కాదయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు పెంచడానికి సహాయించే. నా కుటుంబం నీదయ్యా, నాకున్న గృహం నీవిచ్చిందేనయ్యా, నిన్ను మహిమపరచడానికి వాడని అయ్యా. నా వాహనాలు నీవిచ్చినవేనయ్యా, వాటి నీ సేవ కొరకు వాడటానికి సహాయించే తండ్రి. నిన్ను మహిమపరచడానికి ప్రతి చిన్న అవకాశం ఉపయోగించుకున్నట్లుగా సహాయమిచ్చే. ఏదో విధంగా నీ కొరకు పనిచేయాలనే ఆశ, ఏదో విధంగా ఒక ఆత్మను సంపాదించే పనిలో నేను కూడా పాలుపొప్పులు పొందాలనే కోరిక మా ఒక్కొక్కరికి దయచేయి నాయన, ఒక్కొక్కరికి దయచేయి ప్రభా. అనేకుల్ని సంపాదించుకున్నకు అనేకులకు అందరికీ అందరి వంటి వాడినైన పౌలు వలె మమ్మల్ని మేము తగ్గించుకుని ఆత్మలను సంపాదించుటకు సహాయం చేయి నాయన. ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో, ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తున్నారో, ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారో, ఏ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారో, ఏ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారో, ఏ ఏ ప్రాంతాల్లో హై స్కూల్స్లో పనిచేస్తున్నారో, ఎక్కడ 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 వారున్నా నీ వారు ఆ స్థలాల్లో ఒక్కరి జనం మధ్య జ్యోతుల వలె ప్రకాశించడానికి సహాయం చేయండి ఆయన. మా నోటితో చేసే సేవ కంటే మా బ్రతుకుతో చేసే సేవను మేము చేసి చూపించడానికి సహాయం ఇచ్చే. నీ దేవుడు మాకు కావాలంటూ అవసరతలో ఉన్నవారు, మా చుట్టూ ఉన్నవారు మా దగ్గరకు వచ్చినట్లుగా నీవు ఆకర్షించుకోండి ఆయన. ఈ చెన్నై పట్టణంలో మమ్మల్ని ఎందుకు పెట్టావో కానీ తెలుగువారే కొన్ని లక్షల మంది ఉన్న ఈ స్థలము నీ కార్యాలు జరిగించము నాయన. తమిళ వారి కోసం ప్రార్థించే భారాన్ని దయచేయము తండ్రి. అన్ని భాషల వారికి సువార్తను అందించే భారముడు దయచేయము నాయన. నీ చిత్తమైతే రాబో దినాల్లో ఇంకా దేశంలోని అన్ని రాష్ట్రాలకు, ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ మందిరంలో నుండి దైవజనులు వెళ్ళడానికి సహాయము చేయను ఆయన. మిషనరీలు వెళ్ళడానికి సహాయం చేయను ఆయన. వారి వారు ఆ దేశాలలో చదువుల నిమిత్తమై, జాబ్స్ నిమిత్తమై ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళిన వారు అక్కడక్కడ నీ సాక్షులుగా ప్రజలించటకు సహాయం చేయ. పరిశుద్ధాత్మతో నాయన మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించి ఒక తీర్మానంతో ఇక్కడి నుండి వెళ్ళుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.